తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో భాగంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి నిన్న సోమవారం పుట్టపర్తి జిల్లా కేంద్రంలో నామినేషన్ కార్యక్రమాలు పూర్తి చేశామని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి పేర్కొన్నారు. హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా నేను కొత్తగా పోటీ చేయడం లేదని, ఇదివరకే గెలుపొంది గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో నిధులు మంజూరు చేయించానని అధికార పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చారని, స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహన లేని వ్యక్తిని వలసవాది అని అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా అనేక పదవులు అనుభవించానని, ఉమ్మడి జిల్లా చైర్మన్గాను ఎమ్మెల్యే మరియు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉందని, పార్లమెంట్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామస్థాయి నుంచి సమస్యల గురించి తెలుసని ఆయన పేర్కొన్నారు. రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తే ఆదర్శవంతమైన అభివృద్ధి జరిగి తీరుతుందని వారు తెలిపారు. అందరికీ నమస్కారం. నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అందులో భాగంగా దాదాపుగా మడకశిర ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా పెనుగొండ, మొన్నటి రోజున పుట్టపర్తి, రేపటి రోజున రాప్తాడు, అదేవిధంగా కదిరి నియోజకవర్గాల్లో రేపు నామినేషన్ ఉంటుంది. హిందూపురం ఆల్రెడీ అయిపోయింది. 7 సెగ్మెంట్ కూడా నామినేషన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నా నామినేషన్ కూడా నిన్న రోజున పూర్తి అయింది. ఇక రేపు ఎల్లుండి 26న స్క్రూటినీ ఉంటుంది. తర్వాత మిత్రురాయలసీమ అయిన తర్వాత ప్రచారం స్పీడ్గా జరుగుతుంది. అదేవిధంగా టైం ఉన్నందువల్ల దాదాపుగా పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లన్నిటి కూడా కలిగి తిరగడం జరిగింది. అదేవిధంగా నేను కొత్త వాడు కాదు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం. గతంలో కూడా 99లో కూడా పార్లమెంట్ మెంబర్గా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి, అదేవిధంగా సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈ పార్లమెంట్ పరిధిలో. దాదాపుగా జెడ్పీ చైర్మన్గా, ఎంపీగా, ఎమ్మెల్యేలుగా 2 సార్లు ఎమ్మెల్యేగా, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ 16 సంవత్సరాలుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి, అదేవిధంగా పక్క లోకల్, నేను కూడా అన్ని నియోజకవర్గాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా మా ప్రత్యర్థిని తీసుకున్నట్టయితే ఎక్కడో బళ్ళారు నుండి వచ్చినటువంటి వ్యక్తి, ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి, అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం నాకుంది. ఆమెకి ఎక్కడో బళ్ళారులో ఎంపీగా చేసినటువంటి అనుభవం. అందుకోసమే నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ సత్యసాయి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజలందరూ కూడా ఆశీస్సులు కావాలి. కారణం ఏమంటే, గతంలో కూడా ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవ చేశాను. జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని ప్రాంతాల అభివృద్ధి, ముఖ్యంగా స్కూల్స్ అయితేనేమి, అదేవిధంగా వాటర్ ఆర్డబ్ల్యూఎస్ వంటి వర్క్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, రూరల్ రోడ్ మెయింటెనెన్స్ అయితే ఎవ్రీథింగ్ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాను. ఎక్కడికి పోయినటువంటి ఈరోజు ఈ పార్లమెంటు పరిధిలో ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా కానీ కనీసం ఒక 4-5 పనులు చేసినటువంటి బోర్డ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడ చూసిన బస్ షెల్టర్స్ అయితేనేమి, అదేవిధంగా కమ్యూనిటీస్ అయితేనేమి, ఇవన్నీ కూడా హిందూపూర్ అండర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి, కంప్యూటరైజేషన్ అయితేనేమి, అన్నీ కూడా ఈ ప్రాంతంలో సేవ చేశాను, అందుబాటులో ఉన్నారు ప్రజలకి. అదేవిధంగా ఈసారి కూడా ఒక అవకాశం, అంటే 20 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతున్నాను. అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి. అదేవిధంగా నేను కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత నా మీద ఉంచారు కాబట్టి తప్పనిసరిగా రేపు భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే మనకి ఒక టూరిజం డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఆకాంక్ష. అదేవిధంగా రైల్వేకి సంబంధించి మిగిలిపోయినటువంటి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి, ముఖ్యంగా గోరంట్ల వరకు ఒక రైల్వే లైన్ అయితేనేమి, అదేవిధంగా రైల్వే స్టేషన్ల యొక్క డెవలప్మెంట్ అయితేనేమి, దాని ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్స్ అనేవి చాలా వరకు అప్పుడు వచ్చినవి, ఇప్పటికీ పాత రైల్వే స్టేషన్ ఉన్నాయి. దాన్ని కూడా మంచి బిల్డింగ్స్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెనుగొండకి తాగునీటి సమస్య, ముఖ్యంగా గ్రావిటీ మీద ఇస్తామని అప్పుడు 320 కోట్ల రూపాయలతో శ్రీకృష్ణదేవరాయల యొక్క సర్కిల్లో కూడా ఫౌండేషన్ వేశాం. తప్పనిసరిగా గ్రావిటీ మీద పెనుగొండ పట్టణానికి అయితేనేమి అన్ని గ్రామాలకు కూడా తాగునీరు ఇస్తాం. అదేవిధంగా మిగిలిపోయినటువంటి సాగునీరు పెనుగొండకు సంబంధించి గోరంట్ల మండలానికి సాగునీరు కూడా ఇవ్వాలని డిపిఆర్ కూడా గతంలో తయారైంది. దాన్ని కూడా ఆ కళ నెరవేరుస్తాం.
అదేవిధంగా నల్లమాడ ప్రాంతంలో కూడా, నల్లమాడ అయితేనేమి, అదేవిధంగా ఆముడుగూరు ప్రాంతాలకు కూడా, ఓడిసి ప్రాంతాలకు కూడా సాగునీరు ఇవ్వాలి. తప్పనిసరిగా సాగునీరు ఇస్తాం. అదేవిధంగా ముఖ్యంగా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం, మడకసిర ప్రాంతం, ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు చెప్పాడు, మడకసిర ప్రాంతానికి నీళ్ళిచ్చి ఆదుకుంటాం సాగునీరు అని. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఎన్ని పనులు చేయించాడో అవే మాత్రమే చేశారు అక్కడ. తర్వాత 19 నుండి కనీసం ఒక 30 మట్టి కూడా ఎత్తివేయలేదు. కాబట్టి మా భుజస్కంధాల మీద ఉంది, వెనకబడినటువంటి ప్రాంతానికి, మడకసిర ప్రాంతానికి సాగునీరు ఇచ్చి తీర్తాం. రేపు 24 తర్వాత 29 లోపల అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా అగిలి కానీ అమరాపురం ప్రాంతాలకి హార్టికల్చర్కి పెట్టింది పేరు అక్కడ తమలపాకులు అయితేనేమి. అదేవిధంగా ఒక్క కూడా ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఆ నీళ్ళు అనేవి వస్తే అక్కడ బంగారు పంటలు పండుతాయి. అదేవిధంగా ఆర్థికంగా ఎదిగేదానికి చక్కని అవకాశం వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఒక్క తోటలు అనేవి ఒక్క పండుతుంది కాబట్టి న్యూ టెక్నాలజీతో అక్కడ కూడా ఒక పరిశ్రమ నెలకొల్పి ఆ ఒక్క తోటల రైతులు కూడా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇంకా మిగిలిపోయిన కొన్ని పనులు ఉన్నాయి, అదేవిధంగా మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి. పెనుగొండ ప్రాంతంలో కూడా ఈఏపీ గ్రాంట్ కింద రోడ్లు తీసుకుని వచ్చాం, అవి 53 కోట్లు తీసుకుని వస్తాయి. దాంట్లో కనీసం 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పనికిమాలినటువంటి వ్యక్తులు మన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి శంకరనారాయణ వల్ల అది కాలేదు. తప్పకుండా ఆ రోడ్లన్నీ కూడా PMGSY ప్రైమ్ మినిస్టర్ రోజుగారి యోజన కింద ఆ రోడ్లన్నీ కూడా తీసుకుని వస్తాం. తప్పనిసరిగా అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తాం అని హామీ. ఇది తప్పనిసరిగా ఏదో మాట చెప్పేది కాదు, ఒక మాట చెప్తే మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను జనసేన, అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికతో పోటీ చేస్తున్నాడు. కాబట్టి రేపు కేంద్రం నుండి కూడా తప్పనిసరిగా ఒక అనుభవం ఉంది, కేంద్రంలో ఒక ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేవి రాబట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. తప్పనిసరిగా కేంద్రం నుండి నిధులు కూడా తీసుకొని వచ్చి మన హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.